हेलो अंडी, नेम पद्मिनी. वेलकम टू आर्ट्स एंड फैशन्स कॉर्नर. ఈ రోజు హాఫ్ కుర్తీలో భాగంగా బ్యాక్ పార్ట్ కి ఈ వి షేప్ షోల్డర్ ని ఎలా జాయింట్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. దీనికి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ విధంగా పెట్టుకొని ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా వేసుకొని దాని మీద ఈ వి షేప్ షోల్డర్ ని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఈ అంచుని ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి చివరికి కుట్టుపడేలాగా కుట్టుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ జారిపోకుండా పినిసిల్ ఇలా పెట్టుకోవాలి. ఇంకా అడుగును మనం కుట్టే చోటన ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి అది ఎక్కువ తక్కువలు వచ్చేటప్పుడు తెలుస్తుందన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. ఇంకా దీన్ని హాఫ్ ఇంచ్ వరకు లోపలికి మడిచేసి అంచుకి కుట్టుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది కదా, అంచుకి కుడితేనే ఇది నీట్గా కనిపిస్తుంది. ఇలా చిన్నగా నిదానంగా అది ఆ ఫోల్డింగ్ అనేది నీట్గా రావాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అనేది లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ అనేది లోపలికి ఉండాలి. ఇలా ఈ షేప్ మొత్తం నీట్గా కుట్టేసుకోవాలి చివరికి అంచుకి. ఈ కుట్టు అంచుకి వేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది. కొంచెం పైకి వేసామనుకోండి ఈ షేప్ అనేది కొంచెం పైకి లేచినట్లుగా ఉంటుంది, అందంగా కనిపించదు. మనం నార్మల్గా బ్యాక్ పార్ట్కి ఇలా వెయ్యం కదా, రెండు షోల్డర్లు వేసుకుంటాము. ఇది మనం కట్ చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాని మీద ఈ వి షేప్ను వేసుకుంటున్నాం. అందువల్ల ఇది మనకి ఒకటే షోల్డర్ పట్టి వచ్చింది. ఇక ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఎలా జాయిన్ చేయాలంటే, ఫ్రంట్ పార్ట్ యొక్క మంచి వైపు బ్యాక్ పార్ట్ యొక్క మంచి వైపు రెండింటిని ఈ విధంగా కలపాలి. ఈ కలిపేటప్పుడు మనకి హ్యాండ్స్ సైడ్ ఈక్వల్గా ఉండాలి. నెక్ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, కానీ హ్యాండ్స్ సైడ్ మాత్రం ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ మనం వి షేప్ వేసాం కదా, ఆ వి షేప్ వేసిన షోల్డర్ని ఫ్రంట్ పార్ట్ షోల్డర్కి కలిపి ముందు ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్కి వచ్చిన షోల్డర్ని వదిలేయాలి, ఫ్రంట్ పార్ట్ షోల్డరు వి షేప్ షోల్డరు ఈ రెండింటిని మాత్రమే మనం పట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ జాయింట్ అనేది చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ దాకా ఖర్చు వదులుకోవాలి. ఈ బిగినర్స్ అయితే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ వదులుకోవాలి, అదే అలవాటు ఉన్న వాళ్ళు అయితే 1/2 ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది. ఈ రెండో వైపు కూడా షోల్డర్స్ని నీట్గా మనకి హ్యాండ్స్ వైపు ఎక్కువ తక్కువ లేకుండా ఉండేటట్లు చూసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలి ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్స్ జాయింట్ చేసాం. ఈ జాయింట్ చేసిన షోల్డరు ఇది హ్యాండ్ సైడ్. ఈ హ్యాండ్ సైడ్ ఇంకొక పార్ట్ మిగులుతుంది కదా, ఆ పార్ట్ని కలిపేసి ఇలాగ కుట్టుకోవాలన్నమాట. అంటే ఈ బాడీ పార్ట్ మొత్తం ఈ రెండింటి మధ్యలోకి ఉండిపోవాలి. ఇలా వస్తుంది. ఈ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ముందు భాగానికి ముందు షోల్డర్కి వెనకాల షోల్డర్కి మధ్యలో బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది మనం కుట్టేటప్పుడు దీని మధ్యలో పడిపోకుండా నీట్గా లోపలికి నెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి ఈ విధంగా. ఈ రెండో వైపు కూడా అలాగే కుట్టాలి. ఇది ఫ్రంట్ భాగము. ఈ ఫ్రంట్ భాగం హ్యాండ్ వైపు, ఈ బ్యాక్ భాగం హ్యాండ్ వైపు, రెండింటిని ఇట్లా ఉన్నదాన్ని రివర్స్ చేస్తున్నాం. ఇట్లా ఇలా ముందుకున్నదాన్ని ఇలా రివర్స్ చేస్తున్నాం.
ఇలా రౌండ్ కుట్టుకున్నాక దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక్కి తీసుకోవాలి. ఇలా వెనక్కి తీసుకున్న తర్వాత మనం రెండు మంచి భాగాలు కలిపి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ రాంగ్ సైడ్ ఉంటుంది, దీన్ని వెనక్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది మంచి వైపు వచ్చేసింది అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు కూడా మనకి మంచి వైపుకి వచ్చేసినాయి. ఈ విధంగా వస్తుంది. దీనికి మనం పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా గట్టిగా లాగేసి ముడతలు ఏమి లేకుండా చూసుకొని ఆ చివర నుంచి రెండో చివర వరకు ఇలా అంచుకి కుట్టుకోవాలండి. ఇలా అంచుకు కుట్టుకుంటేనే మనకి ఆ కుట్టు అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ హ్యాండ్ చివర నుంచి ఆ హ్యాండ్ చివరి వరకు మొత్తం నీట్గా కుట్టేసుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి రాకూడదు. బ్యాక్ పార్ట్కి వి షేప్ షోల్డర్ని ఎలా జాయింట్ చేయాలి, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ ఏ విధంగా జాయింట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసాము. హ్యాండ్స్ని ఏ విధంగా జాయింట్ చేయాలి, హ్యాండ్ కప్స్ ఎలా వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.